हेलो फ्रेंड्स, वेलकम बैक टू मधुस चैनल। इवाला नेनु क्यारेट तो वडल चेयबोतुन्नानंडी। ई चेयडम चाला ईजी अंड चाला टेस्टीगा उंटाई। क्यारेट तिनरु अने पिल्लल कूडा वीटिनी चाला इष्टंगा तिंटारु। ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి। అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి। ఈ పౌడర్ మరీ స్మూత్ గా ఉండకూడదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక బౌల్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ ని వేసుకోండి। ఇప్పుడు తురుముకున్న క్యారెట్ ను వేసుకోండి। ఇక్కడ నేను రెండు క్యారెట్లు తీసుకున్నాను। అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే రుచికి సరిపడా salt ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। చూసారు కదండి, ఈ పిండిని కలుపుకోవడానికి మనకి ఎక్కువగా వాటర్ అవసరం పడతదండి। జస్ట్ 2 లేదా 3 టీ స్పూన్ల వాటర్ సరిపోతుంది, అంతకు మించి వాటర్ యాడ్ చేసుకోకండి। ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఉండలుగా చుట్టుకొని మీకు కావాల్సిన షేప్ లో చేసుకోవచ్చండి। నేనైతే ఇలా చేశాను। ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి। సారీ అండి, ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయ్యింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల। ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇవి వేయించుకోవడానికి కూడా జస్ట్ 3 టు 4 మినిట్స్ సరిపోతుందండి, వేయడానికి ఎక్కువగా టైం తీసుకోదు। వేయించుకున్న వడల్ని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి। ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి। అంతేనండి, క్యారెట్ తో వడలు రెడీ అయిపోయాయి। చాలా ఈజీ కదండి వీటిని చేయడం। ఇవి 5 to 10 మినిట్స్ లో రెడీ అయిపోతాయి అండ్ పిల్లలైతే మరి చాలా ఇష్టంగా తింటారు। చేసేటప్పుడు మీరు రెండు టిప్స్ పాటించాలండి। ఒకటి, పిండిని బరకగా వేసుకోవాలి, రెండు, వాటర్ ని తక్కువగా యాడ్ చేయాలి, అప్పుడే ఇవి స్మూత్ గా వస్తాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఓకేనా మరి, బాయ్।